अवतार मेहर बाबा की जय। बाबा प्रेमिकुलु अंदरू कूडा ई वीडियो चूस्तारन संगति नाकु तेलुसु एंदुकंटे सुधाकर् चाला श्रद्धगा दीनी रिकॉर्डिंग चेसी रेपొద్దున एदो संदर्भंलो दान्नि अप्लोड चेसी अंदरिकी पंपिस्ताडु। ना पक्कन कूर्चुन्नारु चूसारा मणम्मगारु आवड नाकु तल्लि लांटिदि आवड़की नेनु ओक कोडुकु लांटिवाणि కాబట్టి మళ్ళీ సందర్భం వచ్చింది మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చాను ఆవిడేమో నా పక్కన కూర్చున్నారు నా పక్కన ఆవిడ కూర్చోవడమే నాకు మహాభాగ్యం అందుచేత సుధాకర్ ఏమన్నాడు మళ్ళీ ఏదైనా ఒక సబ్జెక్ట్ నువ్వు చెప్పు అనయా నేను రికార్డ్ చేసుకుంటాను అంటే నేను చాలా ఆనందంగా ఈ రోజు ఇప్పటికిప్పుడు ఏదో బుర్రలో ఒక టాపిక్ నేను ఆలోచన చేసుకొని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను మేడ బాబా పరిధిలో స్త్రీలు ఎవరెవరు బాబా గురించి కార్యక్రమం చేశారు నాకు గుర్తున్నంత వరకు ఎందుకంటే ఇప్పటికిప్పుడు అన్ని పుస్తకాల్లో చూసి అన్ని రకాలైనటువంటి నేను చెప్పలేకపోవచ్చు కానీ ప్రముఖంగా స్త్రీలు ఎటువంటి పాత్రని పోషించారు బాబా ఎవరెవరికి ఎలాంటి అవకాశం ఇచ్చారు స్త్రీలకు అనేటటువంటి దాని గురించి ఇవాళ ప్రస్తావన చేస్తున్నాను ఇదేం బహిరంగ సమావేశం కాదు ఇది కాబట్టి ఇందులో స్త్రీల గురించి ప్రస్తావన ప్రారంభం చేయాలంటే మొట్టమొదట బాబా తాను అవతార కార్యక్రమం ప్రారంభం చేయక ముందు ఆయనకి సాంగత్యం కలిగినటువంటి మొట్టమొదటి మహిళా సద్గురు చాలా ఉర్ధురాలు ఆవిడ మహమ్మదీయ మహిళా సద్గురు ఆవిడ హజరత్ బాబాజా ఆవిడ మొట్టమొదట ఈ మేర్వాన్ అనే కుర్రవాణ్ణి తీసుకొని ఈ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది తద్వారా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు అక్కడి నుండి తానున్న స్థితి ఏంటో తెలుసుకోలేనటువంటి పరిస్థితి కూడా ఆయనకి కలిగింది అనంత చైతన్యపు ఆ లోకంలోకి వెళ్ళిపోయాడు ఆయన దాన్ని తట్టుకునేటటువంటి ప్రాయం కూడా లేదు పాపం చిన్నవాడు 16 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు తల్లి చాలా ఇబ్బంది పడింది కొడుకు ప్రయోజకుడు అవుతాడు నన్ను పోషిస్తాడు ఆవిడకు ఉన్నటువంటి సంతానంలో రెండో సంతానం కుర్రాడు మంచి అందమైన వాడు తెలివైన వాడు చక్కగా చదువుకుంటాడు ఆ అంతే కాకుండా మంచి చక్కగా జ్ఞాని అన్ని రాస్తాడు చిన్న చిన్న కవిత్వాలు అవి రాస్తాడు పాటలు పాడతాడు చక్కటి గాయకుడు అలాంటి కుర్రవాడు ఇంటికి వచ్చి ఏమీ తినకుండా చేయకుండా ఒక ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటే తల్లి తట్టుకోలేకపోయింది ఆ తల్లి పాత్ర పోషించడం చాలా కష్టం అటువంటి పాత్రను పోషించినటువంటి ఒక అమాయకురాలైనటువంటి తల్లి పాత్ర ఆ స్త్రీ పాత్ర శిరీనమాయ అని చెప్పి ఆవిడ గర్భాన్ని జన్మించాడు ఆయన సరే తల్లి తాలూక పాత్ర సహజమైనటువంటిది ఒక కొడుకు ఈ విధంగా ఉండే పరిస్థితుల్లో ఆవిడ ఎంతో ఆవేదన పొందుతుంది ఆవిడకు ఉన్నటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులు కావచ్చు కోరికలు కావచ్చు మరొకటి కావచ్చు ఇవన్నీ ఉన్నాయి ఇకపోతే స్త్రీ పాత్రల్లో ముఖ్యమైనటువంటిది అవతార కార్యక్రమం ప్రారంభ దశలో అంటే ఉపాసిని మహారాజు దగ్గరికి శుశ్రూషకి ఈయన వెళ్ళినప్పుడు అక్కడికి ఆదికీరాణి గారి తాలూకా తల్లిగారైనటువంటి గుల్మై ఆవిడ ఈ మేరవాన్ అనేటటువంటి ఈయన చూసి ఈయన పాడుతూ ఉండేటటువంటి పాటల్ని విని ఎంతో ఆకర్షితురాలై ఆవిడ ఇతన్ని ఆహ్వానించి మేము ఇల్లు కట్టుకుంటున్నాం ఆ ఇంటి దగ్గరికి నువ్వు రావాలి నువ్వు వచ్చి మా ఇంట్లో ఉండాలి అని చెప్పేసి ఆహ్వానించి అంతేకాకుండా సాకోరిలో ఉపాసిని మహారాజు ఆశ్రమం చాలా చిన్నది అక్కడ ఏమీ లేదు ఆయన షిరిడి నుండి వెళ్ళిపోయి సాకోరిలో ఒక దగ్గర ఒక చిన్నది ఏర్పరచుకున్నాడు ఆయన ఇలా కాదు యాత్రికులు చాలామంది వస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఏదో ఒక వసతి ఉండాలని చెప్పేసి ఆవిడ ప్రేరణ పొంది మేర్వాన్ ద్వారా మేర్వాన్ చేస్తున్న కార్యక్రమాల ద్వారా ప్రేరణ పొంది అక్కడ ఒక చిన్న ఒక నాలుగు గదులకి ఏర్పడినటువంటి ఒక ఒక వసతిని తయారు చేసి పెట్టింది ఆవిడ అంతేకాకుండా ఆవిడ చాలా రకాలుగా ఆవిడకు ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్లో ఎన్నో వీళ్ళ కోసం త్యాగం చేసింది
తర్వాత అవతార మెహర్ బాబాగా పిలువబడ్డాడు ఈయన మొదటి మెహర్వానే కదా ఆ విధంగా రెండో పాత్రలో నిజంగా ఇంట్లో భర్తకి ఇష్టం లేకపోయినా భర్తకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఆవిడ వాళ్ళందరినీ కూడా ఎదిరించి వీళ్ళకి బాబా తాలూకా పరివారానికి వాళ్ళందరికీ కూడా ఎంతో త్యాగం చేసింది ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఆ మెహరాబాద్ ఆస్తిపాస్తులన్నీ కూడా ఆవిడ ద్వారా వచ్చినటువంటివే రెండవ ముఖ్యమైనటువంటి స్త్రీ పాత్ర ఇక మూడవ స్త్రీ పాత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే బాబాకి బాబా చరిత్రలో కాస్త సన్నిహితురాలైనటువంటి మెహరామాయి గారి యొక్క తల్లి తర్వాత మెహరామాయి గురించి కూడా మనం ప్రస్తావిద్దాం మెహరామాయి గారి తల్లి దౌలత్మాయి ఆవిడ ఈ మెహరమాన్ చేసేటటువంటి కార్యక్రమాలను చూసి ఆకర్షితురాలై ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళకున్నటువంటి ఆస్తిపాస్తులు అవన్నీ కూడా మెహరామాయిని కూడా పక్కన పెట్టుకొని అవన్నీ సంతకాలు పెట్టి అవన్నీ కూడా ఆయనకి ఇచ్చారు రంజు అబ్దుల్లా గారు దానికి సాక్షి సంతకాలు పెట్టాడు అవన్నీ కూడా ఇక్కడికి ఇచ్చేశారు వాడు చాలా ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకున్న ఇబ్బందుల వశాత్తు కర్మవశాత్తు భర్త చనిపోయినప్పటికీ కూడా ఇద్దరు కూతుర్లని ఆవిడ పెట్టుకొని అందులో ఒక కుమార్తె మెహరామాయి వివాహం చేసుకోలేదు బాబా అనుజ్ఞ ప్రకారంగా ఆ యుక్త వయసులో ఉన్నటువంటి కూతుర్ని పట్టుకొని వచ్చేసేసి స్త్రీ మండలిలో చేరిపోయారు వాళ్ళు ఇది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం స్త్రీ మండలిలో చేరిపోయి మెహరాబాద్లో వాళ్ళు ఆ క్వార్టర్స్లో స్త్రీలకు కేటాయింపబడినటువంటి పేరుకి క్వార్టర్స్ అవి అందులో ఏ సదుపాయాలు లేవు ఆ రోజుల్లో అక్కడ ఉండడమే మహా కష్టం అన్ని సదుపాయాలు ఉంటేనే ఉండలేం ఈరోజు ఎన్నో సదుపాయాలు ఉన్నప్పటికీ మనం నాలుగు రకాలుగా ఆలోచిస్తాం ఇక్కడ ఉందామా అక్కడ ఉందామని మరి ఆ రోజుల్లో అక్కడ ఏముండేవి ఎలా ఉన్నారు వాళ్ళు ఏమిటి అనేటటువంటిది ఊహకి అందనటువంటి విషయం సంపన్నులు వాళ్ళందరూ కూడా అటువంటి మంచి సంపన్న కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు ఏదో కొన్ని కొన్ని పద్యాలు రాస్తారు కానీ అసలు ఇటువంటి దానిలో ఎప్పుడైనా నడిచేవా ఈ అడవిదారుల్లో నడిచేవా అని అంటాడు సత్యహరిశ్చంద్రుడు భార్యను చూసి అలాగా వాళ్ళు చక్కగా మేజోళ్ళు బూట్లు సాక్స్ వేసుకొని తిరిగేటటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఆ పరిసరాల్లో తిరగటమే కష్టం అక్కడ ఉన్నటువంటి ఆహారం దొరికినటువంటి ఆ కొద్దిపాటి ఆహారాన్ని తింటూ ఆయనతో పాటు కార్యక్రమం చేయటమే కష్టం అలాంటి అపురూపమైనటువంటి స్త్రీ పాత్రల్ని బాబా సృష్టించాడు ఇక మెహరామాయి గురించి చెప్పవలసి వస్తే కేవలం అవతార పురుషుడి కోసమే ఆవిడ జన్మ తీసుకున్నటువంటి ఒక అపురూపమైనటువంటి వ్యక్తిత్వం ఆవిడది ఆవిడ చక్కగా సంగీతం నేర్చుకుంది పియానో వాయిద్యంలో మంచి డిగ్రీ సంపాదించింది ఇవన్నీ ఉన్నాయి కానీ అవతార్ మెహర్ బాబా వారి తాలూకా కార్యక్రమాల్లో మెహర్ బాబా తప్ప ఇతరత్రా మరొక పురుషుని యొక్క మొహం చూడటం కానీ ఇంకొకరిని గురించి తెలుసుకోవటం కానీ ఏది ఆవిడ చేయలేదు జీవితాంతం అలాగే ఉండిపోయింది ఇది వాస్తవం బాబా జీవిత చరిత్ర చదివిన వాళ్ళకే ఈ విషయం తెలుస్తుంది ఒక అపురూపమైనటువంటి స్త్రీమూర్తి జీవితాంతం తన తాలూకా అంటే తను మన ప్రాణ ఇక ధనములని కూడా చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా అర్పించినటువంటి ఆవిడ ఏమీ కోరుకోకుండా ఏ రకమైనటువంటి ఆకాంక్ష లేకుండా కేవలం ప్రేమ కోసం ఎవరిని ప్రేమించింది సృష్టిలో ఎవరైతే అత్యున్నతమైనటువంటి ప్రేమ పదవి పొందినటువంటి వాడు సృష్టిలో ప్రేమను స్థాపించడానికి వచ్చినటువంటి వాడు ఇక ఆయనకి సాటి లేదు అటువంటి ప్రేమమూర్తి కోసం పూర్తిగా జీవితాన్ని త్యాగం చేసినటువంటి మరొక మహోన్నతమైన స్త్రీ పాత్ర మెహరామాయిది మరొక స్త్రీ పాత్ర గురించి చెప్పుకుందాం బాబా చెల్లెలు సొంత చెల్లెలు మణి ఆవిడ బాబాకి ఆవిడకి వయసులో చాలా వయోభేదం ఉంది ఏ సుమారుగా ఎంత 22 సంవత్సరాలు ఎంత వయోభేదం వాళ్ళిద్దరికీ కూడా ఆ అమ్మాయి చిన్నతనంలోనే
బాబా దగ్గరికి వచ్చేసేసి బాబా మందిరంలో ఉండిపోయి ఆ విధంగా ఎంతటి కార్యక్రమం చేసిందంటే చాలా చురుకైనటువంటి పిల్ల తెలివైన పిల్ల సంగీతవచ్చు చక్కగా పాడగలదు ఇవన్నీ ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి అమ్మాయి మంచి అంతగైతే కానీ తన తాలూకా సోదరుడు ఆయన మెహర్ బాబా స్వంత అన్నదమ్ముడు అక్కడ ఉండిపోయింది ఉండిపోడమే కాకుండా వీళ్ళు పడినటువంటి అన్ని రకాల కష్ట నష్టాలు ఇబ్బందులు కూడా పడింది ఆ అమ్మాయి వాస్తవానికి అవన్నీ ఆవిడ పడక్కర్లేదు ఎందుకంటే బాబా కొంతకాలం అవతార తత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్న మిగతా సభ్యులందరూ కూడా కాస్త ఆపాటు తినడానికి వాటికి ఉండడానికి అన్ని వ్యవస్థలన్నీ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఉండొచ్చు కానీ ఈ అమ్మాయి ఒకటే నిర్ణయం చేసుకుంది నేను నా అన్నదమ్ముడి దగ్గర ఉండిపోతాను ఉండిపోయి కార్యక్రమంలో ఉండిపోయి మౌనంగా ఉందా అలాగా అలా లేదు కార్యక్రమంలో ఎంత చురుకుగా చక్కగా ఏదైనా ఒక ఫోటో తీయాలంటే ఈమెను పిలిస్తే ఈ అమ్మాయి చక్కగా కెమెరా తీసుకెళ్ళి ఫోటో తీయడం ఆఖరికి మూవీ కెమెరాలు వచ్చిన తర్వాత మూవీ కెమెరాతో బాబా తాలూకా చిన్న చిన్న చిత్రాలు అవన్నీ తీయడం కూడా ఈ పిల్ల చేస్తూ ఉండేది అంతేనా అంతకంటే గొప్ప విశేషం ఏమిటో తెలుసా నవజీవనం అనేటటువంటి ఘట్టంలో పురుషులకి పురుషులైతే పోనీ కష్ట నష్టాలు తట్టుకుంటారు వాళ్ళు ఈ ఆటుపోట్లన్నింటినీ కూడా భరిస్తారు ఉపవాసాలు ఉంటారు వీళ్ళతో పాటు వెళ్తారు అవన్నీ కూడా ఎత్తులు పల్లాలు నడుస్తారు ఇవన్నీ చేస్తారనుకుందాం అలాంటి పరిస్థితుల్లో స్త్రీలలో ఒక నలుగురికి అవతారుడు అవకాశం కల్పించాడు ఆయన ప్రపంచానికి ఒక సందేశాన్ని చాటి చెప్పాడు నా దగ్గర ఉన్నటువంటి శిష్యులలో లింగ భేదము లేదు పురుషులు స్త్రీలు సమాన హక్కుదారులే సమాన హక్కుదారులు ఎందులో ఆస్తులు పంచుకోవడం ఒకటే కాదు సమాన హక్కుదారులు అవతారుని యొక్క కార్యక్రమంలో ఆయనతో పాటు కష్ట నష్టాలు భరిస్తూ ఆయనతో పాటుగా ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతూ ఎక్కడ ఉపవాసాలు ఉంటే అక్కడ ఉపవాసాలు ఉంటూ ఏ విధంగా ఆయనతో పడేటటువంటి దాంట్లో పూర్తిగా అవతారుడు తాలూకా శరీరపు అంగములు ఏ విధంగా ఉంటాయో అలాగ పూర్తిగా వాళ్ళు కూడా అందులో మమేకమై ఉండేటటువంటి దాంట్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి పాత్రల్లో మెహర్ అమ్మాయి ఈ అమ్మాయి మణిజ బాబా చెల్లెలు ఇది ప్రపంచానికి ఒక సందేశం బాబా స్త్రీలకు ఎంతటి అవకాశం ఇస్తాడనేటటువంటిది ఇంకా కాస్త ముందుకు వెళితే సాకోరిలో ఉన్నటువంటి గోదావరి మాయ అని చెప్పి ఆశ్రమంలో ఉండేది ఆవిడ ఉపాసిని మహారాజు దగ్గర ఆవిడ చాలా చక్కటి కార్యక్రమాలు చేసింది ఆవిడ గురించి బాబా చెప్తారు ఈవిడెవరో కాదు ఇంతకుముందు గత అవతారాల్లో నేను కృష్ణుడిగా వచ్చినప్పుడు యశోదగా ఉండేటటువంటి ఆవిడే అని చెప్పారు ఆవిడని కూడా ఒక పాత్రను కల్పించాడు ఆయన ఒక సద్గురువు దగ్గర ఉండేటటువంటి ఒక సాధకురాలు ఆవిడ బాబా తాలూకా జీవిత చరిత్రలో ఒక బ్రహ్మాండమైనటువంటి పాత్రను పోషించేటటువంటి పరిస్థితి ఆవిడకి కల్పించాడు ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే విదేశీయుల గురించి ఒక్కసారి ప్రస్తావిద్దాం విదేశీ స్త్రీలు వాళ్ళ గురించి ప్రస్తావిద్దాం విదేశాల్లో నిజంగానే బలవంతులే ఉంటారు స్త్రీలు సమానమైనటువంటి బల పురుషులతో సమానమైన బల పరాక్రమాలన్నీ కలిగి ఉంటారు తెలివితేటలు కలిగి ఉంటారు అయినప్పటికీ కూడా అందులో కొంతమందికి మహోన్నతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడు బాబా అందులో ముఖ్యంగా ఒక వనిత గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఆవిడ పేరు నడిన టాల్స్టాయ్ భర్త క్యాన్సర్ రోగం వచ్చి చనిపోతాడని తెలుసు భర్త ఎన్నాళ్ళు బతకడు అలాంటి పరిస్థితుల్లో బాబా ఆమెకి అభయం ఇచ్చి నువ్వు నా కార్యక్రమం చేస్తావన్నాడు ఆవిడ తాలూకు దుఃఖాన్ని తప్పించడం కోసం బాబా ఏం చెప్పాడంటే నువ్వు నా ప్రవచనాలని చెప్పు ఎక్కడ చెప్తుంది హిమాలయాలకు వెళ్ళి చెప్పమన్నాడు హిమాలయాల్లో సాధారణమైనటువంటి హిందువులు మొదలైనటువంటి వాళ్ళు వెళ్ళి చెప్పేటటువంటి వినడానికి అక్కడ బాగా రాటు తేరినటువంటి పండితులకి అక్కడ కష్టం అలాంటి దగ్గర బాగా వెళ్ళి బాబా గురించి బాబాలో ఉన్న ఔన్నత్యాన్ని గురించి చెప్పేటటువంటి అవకాశాన్ని కల్పించాడు ఇకపోతే
విదేశీయుల్లో చెప్పుకోవాల్సి వస్తే మొట్టమొదటి ఇంగ్లాండ్ దేశ పర్యటనలో బాబాకి ఆతిథ్యం ఇచ్చేటటువంటి బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఒక స్త్రీకి లభించింది, ఆవిడ కిట్టి డేవి. అంతేకాకుండా విదేశ పర్యటనల్లో అమెరికా మొట్టమొదటి అమెరికా పర్యటనకి ఒక సూత్రధారిగా ఉన్నటువంటి ఆమె కూడా స్త్రీయే, జీన్ ఏడ్రియల్. ఆవిడ చేత మొట్టమొదటి పుస్తకాన్ని రాయించాడు బాబా, అవతార అనేటటువంటి పుస్తకం. ఆ పుస్తకం ఈరోజుకి కూడా ఒక ఆణిముత్యంగా మిగిలిపోయింది. చాలామంది దాని గురించి వ్యాఖ్యానాలు చెప్పుకున్నారు, దాని గురించి చక్కటి ఉపన్యాసాలు ఇచ్చారు. అటువంటి చక్కటి పుస్తకాన్ని రాసేటటువంటి అవకాశం ఆవిడకి ఇచ్చాడు. ఇంకా అంతేనా, అమెరికా దేశంలో ఇద్దరు మంచి హేమాహేమీలైనటువంటి స్త్రీలకి ఒక చక్కనైనటువంటి కేంద్రం, ఈరోజు ఒక చిన్న బాబా కేంద్రం మనం నిర్మించుకోవాలంటే ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం, సహకారం ఎంతమంది ఇస్తారు, ఏమిటి, ఎలా జరుగుతుంది. అలాంటిది 500 ఎకరాలు సుమారుగా విస్తీర్ణం కలిగినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కేంద్రాన్ని ఏర్పరచడానికి కారణభూతులు ఆవిడ ఎలిజబెత్ ప్యాటర్సన్ అని చెప్పి, ఆవిడ ఆవిడకి సహాయకారిగా ఉండేటటువంటి నొరీనా మ్యాచ్బెల్లి అని చెప్పి ప్రిన్సెస్ యువరాణి, వాళ్ళిద్దరికీ అక్కడ అవకాశం ఇచ్చాడు. ఇంకా మరొక మహోన్నతమైన విషయం, పాశ్చాత్య దేశస్తుల గురించి చెప్పుకోవాల్సి వస్తే ప్రపంచమంతా గర్వించదగ్గేటటువంటి ఒక బ్రహ్మాండమైన పుస్తకాన్ని బాబా రాయడం జరిగింది. అదే భగవద్వచనం, గాడ్ స్పీక్స్. ఈ గాడ్ స్పీక్స్ అనేటటువంటి పుస్తకాన్ని ముద్రించడానికి ఆ రోజుల్లో పాపం చాలా ఇబ్బంది కలిగేది. ఆయన దగ్గర డబ్బు ఉండేది కాదు. మెహర్ బాబా ఇలాంటి వాడు, ఎవరు డబ్బిచ్చినా తీసుకునేవాడు కాదు. ఆయన డబ్బిస్తే తీసుకునే తత్వం లేదు ఆయన దగ్గర. కానీ ఆ పుస్తకాన్ని ముద్రించేటటువంటి బాధ్యత ఐవీ జ్యూస్ అని చెప్పేసి ముర్షిదా ఐవీ జ్యూస్ ఆవిడకి అప్పు చెప్పాడు. ఆవిడ దాన్ని ముద్రించి తర్వాత ఇంకా కావలసినటువంటి హంగులన్నీ కూడా దానికి చేకూర్చి అవతారుని యొక్క కార్యక్రమంలో సృష్టి ఉన్నంత వరకు కూడా, ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా అద్వితీయమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని చక్కగా ఇంగ్లీషు భాషలో రాయబడినటువంటి పుస్తకాన్ని ఆ విధంగా తయారు చేసేటటువంటి దానిలో ఒక చక్కటి కార్యరూపాన్ని ధరించడానికి ఆ అవకాశం ఆవిడకి ఇచ్చాడు. ఈరోజు కూడా మరి సుఫీజం రీఓరియంటెడ్ సంస్థ వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఇకపోతే మళ్ళీ మరొక్కసారి మన భారతదేశంలోకి వద్దాం. ఇక్కడ చేసేటటువంటి కార్యక్రమాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇక కొంతమంది ఈ సద్గురువు దగ్గర ఉన్నటువంటి సాధకురాల గురించి చెప్పుకున్నాం. ఇక పూనాలో ఒక బ్రహ్మాండమైనటువంటి పెద్ద ప్రాకారాలతో నిండి ఉన్నటువంటి భవంతి కలిగినటువంటి ఆవిడ బరోడా మహారాణి శాంతాదేవి, ఆవిడ తన తాలూకా గృహాన్ని అవతారుని యొక్క రాక కోసం, అవతారుడి కోసం అని చెప్పేసి ఆవిడ పూర్తిగా ఇచ్చేసింది. ఈయన చివరి రోజుల్లో 1961 అప్పటి నుంచి కూడా ప్రారంభించి విపరీతంగా వేసవికాలపు ఎండలకి పాపం తట్టుకోలేకపోయి వాడు అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్లో, అంటే తట్టుకోలేక ఆయన శరీర స్థితి పనికిరాదని కాదు, ఆయనకి కూడా కాస్త విశ్రాంతి కావాలి, వృద్ధుడైపోతున్నాడు కదా, ఆయనకి వేసవికాల సమావేశాలు పెట్టుకోవడానికి పూనాలో ఉన్నటువంటి తన భవంతిని ఆయనకి ఇచ్చింది. దాని ద్వారా అపురూపమైన కార్యక్రమాలు జరిగినాయి. పాశ్చాత్య దేశస్థులందరూ వచ్చి మన భారతదేశ ఇక్కడ తూర్పు దేశాల్లో ఉన్న వాళ్ళకి, అవతల పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా కార్యక్రమం అక్కడ జరిగినటువంటిది. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ అనే కార్యక్రమం జరగడమే కాకుండా వేసవికాల సమావేశాలు కూడా జరిగాయి. అపురూపమైన వేసవికాల సమావేశాలు ఎంతోమంది బాబాను దర్శనం చేసుకున్నారు. ఈరోజు మన సమకాలిక పరిస్థితుల్లో ఉన్నటువంటి చూస్తున్నటువంటి వాళ్ళల్లో అనేక మంది అందులోని చక్కగా బాబాను చూడడం జరిగింది. తద్వారా మనందరికీ బాబా గురించి చెప్పేటటువంటి అవకాశం వాళ్ళందరికీ దొరికింది. ఇంకా మరి కాస్త ముందుకు వెళదాం. నవజీవన కార్యక్రమంలో ఏ విధంగా అయితే ఈ స్త్రీలు 4 స్త్రీలకి ఆయన అవకాశం ఇచ్చాడో, 1 సంవత్సరం గడిచేటప్పటికి బాబా ఏం చేశాడంటే తనకి కాస్త వంట చేసి పెట్టడానికి, చిన్నప్పటి నుంచి కూడా బాబాకి అనుకూలంగా వంట చేసి పెట్టేటటువంటి ఒక స్త్రీమూర్తి ఉంది. ఆవిడ ఏ రకంగా వంట చేస్తుందో అదే బాబాకి ఇష్టం. ఆవిడ పేరు నాజా, నాజా బెహన్ అంటారు. పెండు గారి తాలూకా సోదరిమణి, బాబా కూడా సొంత సోదరిమణిలాగే ఆవిడ్ని భావించేవాడు.
ఆవిడొచ్చి బాబాకి ఆ విధంగా కార్యక్రమాల్లో చేసింది. అంతేకాకుండా బాబా దగ్గర మొట్టమొదటి తొలి రోజుల్లో బాబా విదేశ పర్యటన చేస్తున్నప్పుడు ఇద్దరు అపురూపమైనటువంటి స్త్రీ మూర్తుల్ని తన దగ్గర తీసుకున్నాడు. అందులో ముఖ్యంగా కేటీ ఇరానీ అని చెప్పి, ఆమె చే గోహర్ అని చెప్పి డాక్టర్ గవేర్ అంటారు. వీళ్ళిద్దరూ కూడా బాబా పరిధిలోకి రావడం జరిగింది. ఈ డాక్టర్ గవేర్ బాబా శరీరం చాలించినాడు కూడా ఉంది, చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాల్లో పాల్గొంది. ఇక కేటీ ఇరానీ అయితే మస్తుల సందర్శన కార్యక్రమాల్లో బాబాతో పాటు అర్ధరాత్రికి అపరాత్రికి ఆయనతో పాటు కార్యక్రమాల్లో పాల్గొంది. వీళ్ళు కూడా చాలా శక్తివంతులైనటువంటి స్త్రీలు. ఇకపోతే ఇప్పుడు మనకి అందరికీ కనబడుతున్నటువంటి సమాధి మందిరం ఉంది. సమాధి మందిరంలో అందులో ఉన్నటువంటి ఆ మురల్స్, అందులో ఉన్నటువంటి బొమ్మలు గీసేటటువంటి అవకాశం ఒక స్త్రీమూర్తికి దొరికింది. ఆవిడ పేరు ఎలాన్ డ్యామ్. ఆవిడ చక్కగా వాటన్నింటినీ కూడా తీర్చిదిద్ది వాటన్నింటినీ తయారు చేసింది. కొంచెం సమయం పట్టింది ఆవిడకి, ఎందుకంటే ఆ పైన ఉన్నటువంటి కుడ్జన్లో కూడా కొన్ని కొన్ని గీయవలసి వచ్చింది. ఆవిడ ఆ రకంగా కొంచెం కష్ట నష్టాలకు అన్నిటికీ ఓర్చి వాటన్నింటినీ తయారు చేసి పెట్టింది. ఇంకా మరొకరి గురించి చెప్పుకుందాం. బాబా తాలూకా తత్వాన్ని తెలియజేసేటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని చార్టులు, కొన్ని కొన్ని అపురూపమైనటువంటి చిత్రాలు గీసేటటువంటి అవకాశం రేణో గ్యాలీ అనేటటువంటి ఒక చిత్రకారునికి దొరికింది. ఆవిడ కూడా శాశ్వతంగా అందరూ గుర్తుపెట్టుకునే విధంగా ఆవిడ గీసినటువంటి చిత్రపటం కూడా మనకి మ్యూజియంలోని వాటిల్లోని కనబడుతుంది. ఆ విధంగా అవి కూడా స్త్రీమూర్తులకు ఇచ్చాడు అవకాశం. ఇప్పుడు మనం ఎంతమంది స్త్రీమూర్తుల గురించి చెప్పుకున్నాం, లెక్క నేనేం పెట్టడం లేదు. ఒకటి రెండు మూడు నాలుగు నేనేం లెక్క పెట్టలే. నా నోటికి తోచిన విధంగా నాకు ఎవరెవరు గుర్తుకొస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. పుస్తకం ఏమి పట్టుకోలేదు. కొంతమంది మర్చిపోయి ఉంటాను నేను, ఎందుకంటే నేను సామాన్య మానవుడిని, నాకు బుర్రలో ఎంతమంది ఏమి గుర్తుంటే అవే చెప్తాను. ఇప్పటికిప్పుడు ఏదో ఒక సబ్జెక్టు చెప్పు అన్నయ్య అంటే నేను ప్రారంభం చేశాను దీన్ని. ఇలాగా బాబా దగ్గర, బాబా పక్కనే నిరంతరం ఉండి బాబాతో పాటుగా ఆయనతో పాటు కార్యక్రమం చేసినటువంటి వాళ్ళల్లో స్త్రీలకి చాలా చక్కనైనటువంటి ప్రాధాన్యత కల్పించినటువంటి వాడు అవతార్ మెహర్ బాబా. స్త్రీ మండలి అని ఏర్పరిచాడు ఆయన. పురుషుల మండలి ఎలాగైతే ఉందో స్త్రీ మండలి, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి మండలి హోదాని కల్పించాడు ఆయన, స్త్రీ మండలి అన్నాడు. ఇక బాబా శరీరం చాలించిన తర్వాత కొంతకాలం బాబా తాలూకా సహోదరి, ఇప్పుడు ఇందాక చెప్పుకున్న మణిజా ఇరానీ చెప్పేసి, ఆవిడ ట్రస్ట్కి చైర్మన్గా కూడా పనిచేసింది. ఆవిడ అంత ఉన్నతమైనటువంటి పదవి కూడా ఆవిడకి కట్టబెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా బాబా దగ్గర ఏమిటి ఆశించారు, బాబా వల్ల వీళ్ళకి కలిగినటువంటి లాభం ఏమిటి, బాబాతో ముందుకు ప్రయాణం చేసినందువల్ల వీళ్ళకి వచ్చినటువంటి కనకాభిషేకాలు ఎవరైనా చేశారా, ఏమీ లేదు. ఇటువంటి వాళ్ళందరికీ కలిగినటువంటిది ఏమిటంటే కేవలం మనం గ్రహించలేనటువంటిది వాళ్ళు గ్రహించగలిగినటువంటిది ఉన్నతమైనటువంటి ప్రేమతత్వం ఏదైతే ఉందో ఆ ప్రేమతత్వం కోసమే వీళ్ళందరూ పనిచేశారు, పనిచేసే శక్తిని వాళ్ళకి ఇచ్చాడు. మరి ఆ విధంగా నాకు ఇప్పుడు నోటికి వచ్చినటువంటి కొన్ని కొన్ని స్త్రీమూర్తుల తాలూకా విషయాలన్నీ కూడా మీకు తెలియజేయడానికి కొంత ప్రయత్నం చేశాను. ఇంకా ఉండిపోతే ఉండిపోవచ్చు కొంతమంది, ఇంకేతనంటే జీవిత చరిత్రలో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఇప్పటికిప్పుడైతే కాదు. ముందు ప్రిపేర్ అయి ఉంటే ఇంకా బాగుండేదేమో. అంచేత ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా మణిమ్మ గారి పక్కన కూర్చొని మళ్ళీ మరొక ఉపన్యాసం చెప్పేటటువంటి ఒక చక్కటి అవకాశం మా సుధాకర్ నాకు కల్పించినందుకు వీళ్ళందరికీ జై బాబా. వాళ్ళ ఇంట్లోనే నేను కూర్చున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై.